हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू होमली टाइम। नेन इवाला मीकु इंट्रोड्यूस चेयबोये रेसिपी वामाकु रसम। वामाकु इदि वामाकंडि मनमु मोक्कल कुंडिलो ईजीगा दीन्नि पेंचुकोवच्चु, चाला हेल्दी कूडा। अंड टोमाटोस् नि ग्रैंड चेसि रसम लागा तीसुकोवच्चु, लेदंटे इला चापर्लो प्यूरी लागा कूडा चेसुकोवच्चु। ఇప్పుడు వామాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి। దీని ఫ్లేవర్ ఎంత బాగుంటుంది అంటే దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉంటుంది। అండ్ మనకి కోల్డ్ కఫ్ అయినప్పుడు కూడా దీన్ని మంచిగా యూస్ చేస్తే మనకి ఈజీగా తగ్గిపోతుంది। సో ఒక బౌల్లో వామాకు ఆకుల్ని అండ్ కరివేపాకు ఆకుల్ని అండ్ ఇందాక టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకొని అది కొంచెం మరిగించుకోవాలి। అందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు అండ్ చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోవాలి। అది మొత్తం కలిపి కొంతసేపు మరిగించుకోవాలి। తర్వాత మనం కొన్ని వెల్లుల్లి దెబ్బల్ని అండ్ మిరియాలను తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని అందులో యాడ్ చేసుకోవాలి। ఇందులో ఇష్టం ఉంటే స్వీట్ తినాలనుకునే వాళ్ళు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు। అందులో రసం పౌడర్ ఆర్ సాంబార్ పౌడర్ ని యాడ్ చేసుకొని అందులో ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కొంచెం మరిగించుకొని దించేసుకోవాలి। ఇది హెల్త్ కి చాలా మంచిదండి, ఈజీగా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది। పక్కన ఒక కడాయి, చిన్న కడాయిలో నెయ్యి వేసుకోవాలి, తాలింపు ఇది। దీని కోసం ఆయిల్ అయినా ఘీ అయినా కూడా వాడొచ్చు। అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ అండ్ ఎండు మిరపకాయలు వేసి పోపు పెట్టుకోండి। ఆ పోపుని రసంలో యాడ్ చేసుకోండి। అంటే వామాకు రసం చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయింది। ఒకసారి ట్రై చేయండి, చాలా హెల్దీ, ఇది టేస్టీగా కూడా ఉంటుంది, అందరికీ నచ్చుతుంది, పిల్లలకు కూడా సాఫ్ట్గా ఉంటుంది। ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।